స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గోదర్గని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో టైలర్స్ డే. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్టార్ రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు. నిన్న జరిగిన రైతుల ధర్నాకి అధికారులు స్పందించకపోవడంతో మళ్ళీ ధర్నాకి దిగిన రైతులు. భూమి కబ్జా విషయంలో సదర్ బాధితుడు. సిపి విక్రమ్జిత్ దుగ్గల్ కి వినతి పత్రం. ఎన్టీపీసీ సోలార్ ప్లానెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. టైలర్స్ డే సందర్భంగా గోదావరికని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో సుమారు 500 మంది టైలరింగ్ వర్కర్స్ ఓనర్స్ మధ్య నిర్వహించడం జరిగింది. కుట్టుపని నైపుణ్యంతో మనిషి ఆకృతిక అందం కలిగిస్తుందని బట్టలు కుట్టేవారు పట్టలేని హైస్కిల్ వర్కర్లని ముఖ్య అతిథిగా హాజరైన పెద్దంపేట శంకర్ మెరుగు తెలియజేశారు. కోట్ల రమేష్ మెరుగు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు సాంస్కృతిక కళాకారులు అలరించారు. ఒక అద్భుతం చేశారు ఈ ప్రపంచంలో. నిజంగా మానవ రూపం ఎలా ఉన్నప్పటికీ మనిషి ఎలా ఉన్నా మనిషికి ఒక అందాన్ని చేకూర్చే ఒక శిల్పి ఒక రాతిని శిల్పంగా మలిచినట్టు మనిషికి బట్టలతో బట్టలను కుట్టి ఆ మనిషికి ఎలా అయితే సరిపోతుంది బట్టలు ఏ విధంగా కొత్త రూపాన్ని మనం తీసుకురాగలుగుతాం వారికి అందాన్ని ఏ విధంగా తీసుకురాగలుగుతాం ఆ మనిషికి ఆడైనా మగైనా వారి యొక్క రూపాన్ని బట్టి వారి యొక్క శరీర ఆకృతిని బట్టి అద్భుతంగా ఆ బట్టను అది ఏ కలర్ బట్ట అయినప్పటికీ కూడా ఆ బట్టని ఏ విధంగా అమర్చాలి ఏ విధంగా కుట్టాలి అనేటువంటి ఒక సైంటిఫిక్ జ్ఞానాన్ని ఏ చదువు లేకపోయినప్పటికీ ఏ ప్రత్యేక ఇంజనీరింగ్ లేకపోయినప్పటికీ మామూలుగా వృత్తి ద్వారా కావచ్చు లేదా ఇతర సీనియర్స్ దగ్గర నేర్చుకోవడం ద్వారా కావచ్చు పనిని నేర్చుకొని ఒక అద్భుత స్కిల్ను అలవర్చుకొని మరి మీరంతా ఈ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి మనుషులకు ఒక అద్భుత ఆకృతిని ప్రసాదిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి నేను పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ ఇండియా సుభోవే గారు మరి మీ శక్తిని గుర్తించి ఒక దినాన్ని ఒక ప్రపంచంలోనే ఒక రోజును మనం పండగగా ఈ వృత్తిలో ఉన్నటువంటి వారు ఈ పనిలో ఉన్నటువంటి వారు ఈ నైపుణ్యత కలిగినటువంటి వారు ఈ స్కిల్ కలిగినటువంటి వారు ఒక వేడుకగా జరుపుకోవడం కోసం ఒక దినాన్ని వారి పేరిట ఏర్పాటు చేసి అద్భుతంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు మరి వారికి మీకు నాకు ముఖ్యంగా మరి మీరు ఈ అవకాశాన్ని ఒక బీసీ నాయకుడిగా బీసీ ఉద్యమకారునిగా మీలో ఈ యొక్క మన్నన పొందుండి వచ్చిన వరకు ఒక 15 సంవత్సరాలుగా నేను ఎంబీసీ బీసీ ఉద్యమాలు చేస్తా ఉన్నాను. మరి అటువంటి నన్ను గుర్తించి నాకు మీ వేడుకకు ఒక అతిథిగా అవకాశం ఇవ్వడం ఈ వేడుక నా ద్వారా నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పెట్టాలి. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కోదాటి రాజలింగం, కొత్తూరు రాజయ్య, ఈశ్వర్, కుంటస్వామి, సుధాకర్, శంకర్ పాల్గొన్నారు. ఈ రోజు స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో 6 నుండి 9 తరగతి పిల్లలకు డాక్టర్ వేణుకుమార్ మైండ్ ట్రైనర్ పర్యవేక్షణలో సైన్స్ పీరియాడిక్ టేబుల్స్ లోని 118 ఎలిమెంట్స్ ను 210 మంది విద్యార్థులు 96 సెకండ్స్ లో మరియు ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్ లోని 5 సార్లు 657 మంది విద్యార్థులు 203 సెకండ్లలో చెప్పి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ గోల్డెన్ రికార్డులను సాధించారు. ఈ రోజు అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం 2 రికార్డ్స్కి గాను అప్లికేషన్ ఫామ్ పెట్టడం జరిగిందండి. ఒకటి వచ్చేసి 657 స్టూడెంట్స్ అందరూ కూడా కలుసుకొని కంటిన్యూస్గా ఏ టు జెడ్ అండ్ ఆల్సో జెడ్ టు ఏ వితౌట్ ఏ బ్రేక్ 5 టైమ్స్ చెప్పడం జరిగింది. సో ఈ 657 స్టూడెంట్స్ కూడా దీనికి గాను 993 సెకండ్స్ తీసుకున్నారు. మనకి ముందు కూడా ఒక వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ఇండివిజువల్ ఈవెంట్ జరిగింది.
ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చి చూస్తే మనకి ఒక గ్రూప్ ఈవెంట్ జరగడం జరిగింది. సో అండ్ సెకండ్ ఈవెంట్ వచ్చేసి వీళ్ళు పెట్టుకున్నది కూడా యాజమాన్యం పెట్టుకున్నది ఏంటంటే మనకి 118 ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. ఈరోజు ఎందుకు చేశారు అంటే ఈరోజు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు. సో ఫిబ్రవరి 28 అనేది వీ కాల్ ఇట్ యాజ్ వరల్డ్ సైన్స్ డే. వరల్డ్ సైన్స్ డేకి పురస్కరించుకొని 118 ఎలిమెంట్స్ని కూడా దాదాపుగా 210 విద్యార్థులు కలిసికట్టుగా అందరూ ఏకదాటిగా దాదాపుగా 3 మినిట్స్ 23 సెకండ్స్ పట్టిందండి వాళ్ళకి. అంటే 203 సెకండ్స్ లోపు వాళ్ళు 118 ఎలిమెంట్స్ని కూడా 3 టైమ్స్ చెప్పడం జరిగింది, ఉచ్చరించడం జరిగింది. సో ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం చూస్తే మనకి ఈ గ్రూప్లో 210 పీపుల్ ఉన్న దాంట్లో అది ఎలా పాసిబుల్ అయిందో అది అర్థం అవ్వలేదు. బట్ వీ హ్యావ్ సీన్ అ 4th క్లాస్ స్టూడెంట్స్, ఒక 9 ఇయర్స్ బాబు, ఒక 10 ఇయర్స్ పాప, ఇది చెప్పడం అనేది చాలా వండర్ఫుల్ థింగ్. అండ్ ఫర్ దిస్ ఐ కంగ్రాచ్యులేట్ ద హోల్ టీమ్, మేనేజ్మెంట్, స్టాఫ్, మెంటర్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ కృష్ణ వేణి టాలెంట్ స్కూల్. ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ 172 దేశాల్లో ఈ ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ రావడం జరుగుతుంది. ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డు నేను భారతదేశ ప్రతినిధిగా, నా పేరు బింగి నరేంద్ర గౌడ్. ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గోదావరిపల్లిలో జరిగిన కార్యక్రమానికి రావడం జరిగింది. చిన్నారులు 657 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సివి రామన్ సిద్ధాంతాన్ని అంతర్జాతీయంగా నెలకొల్పిన ఈరోజు చిన్నారులందరూ ఎంతోమంది సివి రామన్ కావాలని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యజమాని రెడ్డి గారు, గోదావరి కని అంటేనే ఒకప్పుడు అనెచ్యుకేటెడ్గా భావించే ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపులకు తీసుకురావడం అనేది రెడ్డి గారి వల్లని గతంలో కూడా ఇంతకుముందు రికార్డు చేశారు. ఆల్రెడీ ప్రపంచ రికార్డు నిర్మించేవారు. ఇది 2వ రికార్డు రోజు 2 రికార్డులు నిర్వహించడము. ఒకటి లండన్ కేంద్రంగా ఉరబడిన వండర్ బుక్ ఆఫ్ రికార్డు, రెండవది స్విట్జర్లాండ్కి చెందిన రికార్డును కైవసం చేసుకోవడం. ఈ రికార్డ్ సంస్థలు ప్రతి సంవత్సరం రికార్డ్ బుక్ రావడము, ప్రతి లైబ్రరీలో కూడా ఈ రికార్డ్ బుక్ లభించడం, దాంతోపాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గురించి కూడా మీరు పెట్టుకున్నారు. ఈ 3 ప్రపంచ రికార్డులకు పెట్టుకున్న దాంట్లో 2 స్పాట్లో 2 సర్టిఫికెట్ రావడము చాలా ఆనందంగా ఉంది. మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాదులకు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించి మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో నిలబెట్టినందుకు ఈ కృష్ణవేణి యాజమాన్యానికి కూడా ముందుగా మెసేజ్ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుంది ఈ ప్రాంతంలో. విద్యా అభివృద్ధి కోసం మా కృష్ణవేణి విద్యా సంస్థ గత 10 సంవత్సరాలుగా ఎంతో పాటుపడుతూ గతంలో అబాకస్ వరల్డ్ రికార్డ్ సాధించాము. లాస్ట్ ఇయర్లో మా విద్యా సంస్థ తరఫున ముంబైలో జరిగిన మెమరీ ఛాంపియన్షిప్ మా విద్యార్థులకు పంపించాము. జకార్తాలో జరిగిన ఇంటర్నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ మా ఇద్దరు విద్యార్థులను ఇండియా ప్రతినిధులుగా పంపించారు. ఇప్పుడు ఈ గోల్డెన్ స్టార్ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్ వీరికి కూడా ఆల్బర్ట్స్ ఎలిమెంట్స్ కోసం నామినేషన్ పంపించడం జరిగింది. స్వీకరించి ఈరోజు చేయడం జరిగింది. మా విద్యార్థులు ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ విజయాన్ని సాధించినందుకు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే దీనికి సహకరించిన మా ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని విద్యాపరంగా భారతదేశంలో 1 స్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో కృష్ణవేణి విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని తెలియజేస్తున్నాను. చాలా బాగా సాధించాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా గర్వంగా ఉంది ఈ యొక్క పాఠశాలలో నేను విద్యార్థిని కావాలి. నేను మా వికే సార్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా ప్రతి టీచర్ నాకు చాలా మా అన్ని స్కూల్ 3-4 డేస్ నుంచి ప్రాక్టీస్
చేస్తావా? గట్టిగా వాయిస్ నందు. ఐ రిక్వెస్ట్ ఐ హావ్ స్టూడెంట్స్ 10 అట్లీస్ట్ 10 to 11 విత్ అవర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ ఆర్జే బాలకృష్ణ సార్. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా నరేందర్ గౌడ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ డాక్టర్ సాదతి మరియు జ్యోతి, డాక్టర్ విజయ భాస్కర్ గోల్డెన్ స్టార్ రికార్డ్, పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ రోజు మంత్రిని జాతీయ రహదారిపై రైతులు ఎస్ఆర్ఎస్పీ D83 ఓటర్ గురించి రోడ్డెక్కారు. ప్రభుత్వం వారం బంద్ పెట్టడంతో నీటి విడుదల క్రింద స్థాయి వరకు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నీరు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు సుంసాదయ, సభ్యతం గ్రామం, పెద్దపల్లి మండల్. నిన్న ఇదే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. పెద్దపల్లి ఎస్ఐ గారు వచ్చి సాయంత్రం వరకు నీరు విడుదల చేస్తామని డీ గారు, ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎడల మీరు ఇదే ప్లేస్ వచ్చి మళ్ళీ ధర్నా చేయాల్సు మీకు మేము అనుమతిస్తున్నాం అని చెప్పి ఎస్ఐ గారు మీడియా ముఖంగా మాకు హామీ ఇచ్చినారు. అదే విధంగా మేము చూసినట్లయితే ఇవాళ ఒకటి అవుతుంది, అయినా కానీ మాకు వాటర్ రావట్లేదు. మా యొక్క 1000 ఎకరాల భూమి ఎండిపోయే అవకాశం వచ్చింది. ఇక్కడ 300-400 మంది రైతులు ఉన్నప్పటికీ కూడా లేదు లేదు ఇది ఒక పార్టీ లీడర్లు చేస్తున్నారా అనే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ విషయం మీద స్పందించి తొందరగా
Thank you.
దీనిలో భాగంగా వేసవి కాలం పంటకు 8 విడతలు వస్తాయని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు 5 విడతలు అయిపోయాయి. అయినా 4 విడతలలో నీరు అందలేదని రైతులను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని వ్యాపోయారు. ఎస్ఆర్ఎస్పీ DIT3 కెనల్ ఏఈ వచ్చి చెప్పి ధర్నా విరమించలేదని, చివరికి పెద్దపల్లి సిఐ బసంత్ నగర్ రాజేందర్ ఎస్ఐ వచ్చి రైతులను నచ్చ చెప్పి రోజు రాత్రికి నీరు వచ్చే విధంగా డిఈ ఆఫీస్ కి వెళ్ళి చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన
అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. ఈ రోజు మంత్రిని జాతీయ రహదారిపై రైతులు ఎస్ఆర్ఎస్పీ D83 వాటర్ గురించి రోడ్డెక్కారు. ప్రభుత్వం వారం బంద్ పెట్టడంతో నీటి విడుదల క్రింది స్థాయి వరకు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నీరు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు సుంసాదయ, సబ్బితం గ్రామం, పెద్దపల్లి మండల్. నిన్న ఇదే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. పెద్దపల్లి ఎస్ఐ గారు వచ్చి సాయంత్రం వరకు నీళ్ళు విడుదల చేస్తామని మీ గారు ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎడల మీరు ఇదే ప్లేస్ వచ్చి మళ్ళీ ధర్నా చేయాల్సి మీకు మేము అనుమతిస్తున్నాం అని చెప్పి ఎస్ఐ గారు మీడియా ముఖంగా మాకు హామీ ఇచ్చినారు. అదే విధంగా మేము చూసినట్లయితే ఇవాళ ఒకటి అవుతుంది, అయినా మాకు వాటర్ రావట్లేదు. మా యొక్క 1000 ఎకరాల భూమి ఎండిపోయే అవకాశం వచ్చింది. ఇక్కడ 300-400 మంది రైతులు ఉన్నప్పటికీ కూడా లేదు లేదు ఇది ఒక పార్టీ లీడర్లు చేస్తున్నారా అనే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము స్వచ్ఛందంగా రైతులము, రైతు సమితి